ఓకే బిఫోర్ ఆస్కింగ్ ద సెకండ్ క్వశ్చన్, ఒక అంత మంచి సింగర్ దగ్గర పాట పాడచ్చకపోతే కింద కమెంట్ సెక్షన్ లో మామూలుగా తిట్టుకోరు, కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకున్న పాట ఒకటి పాడండి. ఫస్ట్ నేర్చుకున్న పాట ఆర్ ఎల్స్ లైక్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరీర్? అంటే నా పాట లేకపోతే ఎవరి పాట అయినా అంటున్నారా? ఏ పాట పాడినా నేనైతే ఎవరి పాట పాడినా వింటాను, బికాస్ బీయింగ్ ఎన్ మ్యూజిక్ లవర్ ఐ లిసన్ టు ఎనీ సాంగ్. నాకు ఐ మీన్ వెళ్ళి బాలు గారు ఇళయరాజు గారి జోన్ లో ఉన్నాను నేను ఈ మధ్యలో. సో మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రియతమ హృదయం అనే సాంగ్, సో అదే మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక మంచి సాంగ్ కూడా రీల్ పెట్టాను అనమాట, మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ సాంగ్ కి. ఐ జస్ట్ మేడ్ సమ్ తెలుగు కవర్ బాలు గారు ఇళయరాజు గారిది. సో ఓకే, శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కడతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పునీవై శృతిలయలాగా జత చేరినావు, నువ్వు లేని నన్ను సలేను నా వేదనంతా నివేదించలేను, అమరం అఖిలం మన ప్రేమ నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. నా ఎక్స్ప్రెషన్ చెప్పాల్సిన అవసరం, నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అంటే యూ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ లైక్ హౌ బ్యూటిఫుల్లీ ఐ ఫెల్ట్. ఐ మీన్ ఆఫ్ లేట్ ఐ యామ్ ఆల్సో మిస్సింగ్ హిమ్ అ లాట్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ అ లాట్ ఆఫ్ మా అమ్మగారితో కూడా నేను నిన్న కూడా అదే అంటున్నాను, లైక్ డు యూ ఫీల్ లైక్ బాలు గారు లేరు అనుకుంటున్నాను, ఆయన ఎందుకు లేకుండా ప్రతిరోజు పాటలు వింటనే ఉన్నాను కదా, లీవ్ ఎటర్నల్ లీవ్. సీ దట్ ఇస్ వాట్ ఐ మీన్, మనకి ఎలా అయిపోయిందంటే ఎవ్రీ సండే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే బాలు గారు చూసి నేను మొన్న హైదరాబాద్ లో ఒక 10 డేస్ ముందర హైదరాబాద్ లో ఉన్నాను, ఇప్పుడు బాంబే వచ్చాను యాక్చువల్లీ. ఒక 1 ఇయర్ నుంచి నేను హైదరాబాద్ లో లాక్డౌన్ అంతా అక్కడే ఉన్నాను మోస్ట్లీ. సో ఇప్పుడు కూడా రిపీట్ టెలికాస్ట్లు వేస్తున్నారు, ఇట్ ఫీల్స్ లైక్ బాలు గారు షూటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ బాలు గారు ఎపిసోడ్ వస్తుంది అన్నట్టు అందరికి అలవాటు అయిపోయింది. సో ఇట్స్ ఇన్ అ వే ఇట్ ఇస్ గుడ్ దట్ వీ ఆల్ హ్యావ్ సంథింగ్ టు యునో celebrate that great personality, great human being. Yeah, I have a lot of sweet memories and very very consider myself very lucky ki alant oka ayin toti nenu jam chesam, nenu oka ad chesam actually swarnabhumi ane oka real estate company ki, nenu balu garu vishwanath garu we were a brand ambassador anamata for 1 year. So chennai lo shooting jarigetappudu I spent 2 amazing days with him, కూర్చుంది అని హిందీ పాట పాడడం, ఆయన తెలుగు పాట పాడడం.